తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపురి గ్రామం హైస్కూల్ పై ట్రిపుల్ వన్ న్యూస్ ప్రత్యేక కథనం। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షయపాత్ర అనే పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం పనితీరు మరియు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా శరవేగంగా అభివృద్ధి చెందిన హైస్కూల్ గురించి మరియు విద్యార్థిని విద్యార్థులకు కరోనా పట్ల మరియు వారి యొక్క యోగక్షేమాలపై త్రిభుజ న్యూస్ ప్రత్యేక కథనం। కోడిగుడ్డు టమాటా గోయిరు పొప్పసారి सर फुड बहुत मैं इन साल पट्टे आरोप गुड बोले उड़को अलागे मन मेन अला अला अलागे टमाटा वैसी वंका वंकाये तिटन लेद वंकाये उदे टमाटा इगरे वंत बागोले इन्ना गुड्लू वेस्ता लेदान पारे मैं वोलचिना इबंध लेदी वे तस्कूं पिलो वोलचिनाते वासन गुड्ल अत पारे आ रोज मैं कूर वेस्ता लेदी इंकंत समस्या वोलना अभी वोलना स्कूल की रानी कदा सार मर्चिपता मैं सारे अनक पंप इंटी पंपा ना पेर आर नागेश्वर एमपीपीएस मधुरपूर स्कूल तरग टीचर का पनचे इवा स्कूलों 133 मंद पिल की 107 मंद पिल हाजर जी 107 मंद पिल की मेनू प्रकार वाली की भोजन वर्ती जरूर అదే విధంగా రోజు పిల్లలు స్కూల్ కి రాగానే శానిటైజర్ థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది। థర్మల్ స్క్రీనింగ్ తో ఈ దీని ద్వారా పిల్లలకు అందరికి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని క్లాస్ రూమ్ లో పంపించడం జరుగుతుంది। ఎవరకైనా సరే థర్మల్ స్క్రీన్ లో ఎక్కువగా రీడింగ్ చూపించినట్లయితే వాళ్ళని దూరంగా ఉంచడం వాళ్ళ పేరెంట్స్ కి కవరం పిచ్చి వాళ్ళని ఆ టెంపరేచర్ ప్రకారం టెంపరేచర్ పిల్లలకు ఎక్కువగా ఉంటే గనక వాళ్ళ పేరెంట్స్ కవర్ చేసి పేరెంట్స్ ని తీసుకెళ్ళమన్నం జరుగుతుంది। ఈ విధంగా ప్రతి రోజు కూడా మెనూ ప్రకారం భోజనం వడ్డించడం వేడివేడిగా వడ్డించడం జరుగుతుంది। టైం ప్రకారం పిల్లలకి వడ్డించడం జరుగుతుంది। అదే విధంగా బాత్రూమ్స్ రిటర్న్ ఇవన్నీ డైలీ క్లీన్ చేయించడం అవి రోజుకి పొద్దున్న మధ్యాహ్నం కూడా వాటిని శుభ్రపరచడం అక్కడ ఒక ఆయన్ని నియమించుకోవడం జరుగుతుంది। ఆ ఆయన్ని రోజు శుభ్రం చేయడం జరుగుతుందండి। రోజూ డైలీ కార్యక్రమం ప్రకారం మా స్కూల్లో ప్రభుత్వ విధానాలన్నీ అమలు చేయడం జరుగుతున్నాయి। వెల్ఫేర్ రెస్టారెంట్ ఏమను వస్తున్నారండి ఇక్కడికి? వెల్ఫేర్ రెస్టారెంట్ గారు ఏమను వస్తున్నారు? వెల్ఫేర్ రెస్టారెంట్ నిన్నే రావడం జరిగింది సార్. నేను వచ్చి ఆయన యాప్ లో ఆ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో అన్నది ఆయన అప్లై చేయడం జరిగింది సార్. వెల్ఫేర్ రెస్టారెంట్ వెల్ఫేర్ వరప్రసాద్ వరప్రసాద్ గారు రావడం జరిగింది సార్. ఆయన అన్ని టేస్ట్ చేశారు. టేస్ట్ చేసిన తర్వాత ఐటమ్స్ ఎలా ఉన్నాయన్నది తర్వాత మెనూ ఎలా ఉన్నది పిల్లలు ఎంత మంది హాజరయ్యారు పిల్లలకి డైనింగ్ లో ఎలా తింటున్నారు అన్నది ఆయన అన్ని ఫోటోలు తీసుకోవడం దాన్ని ఐఎంఎంఎస్ లో యాప్ లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది సార్. మైలా పోలీస్ ఏమొచ్చారండి? మైలా పోలీస్ ఒక వారం రోజుల క్రితం వచ్చారు సార్.
వారం రోజుల క్రితం వచ్చి ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, సోదర భావంతో ఎలా ఉండాలి, తర్వాత ఏమైనా అమ్మాయిలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవి నా దృష్టిలో పెట్టండి. నేను అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక నా దృష్టిలో పెట్టినట్లయితే నేను పరిష్కరించడం జరుగుతుందని ఆ అమ్మాయి చెప్పడం జరిగిందండి. సరిపడా స్టాఫ్ సరిపడా స్టాఫ్ అంటే అండి, మా ఎలిమెంటరీ స్కూల్లో 5 పోస్టులు ఉన్నాయి ఉండడం, కొత్తగా ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్ శాంక్షన్ అయింది, కానీ 4 ఎగ్జిటి పోస్టులకి ఒక ఎగ్జిటి పోస్ట్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు సారు. ఆ పోస్ట్ మాత్రం ఒక ఎగ్జిటి పోస్ట్ వేకెంట్గా ఉంది. ఆ ఎగ్జిటి పోస్ట్ కూడా వేకెంట్ ఫిలప్ చేస్తే కనుక 5 క్లాసులు 5 టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా నాణ్యమైన విద్యని వాళ్ళకి ఇప్పుడు అయితే కనుక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా బోధన చేయడం జరుగుతుంది. నాకు సఫిషియంట్ స్టాఫ్ ఇచ్చినట్లయితే కనుక అది పిల్లలకి పూర్తి న్యాయం చేయగలుగుతామని చెప్తున్నాను సార్. నాడు నేడు కార్యక్రమం పరంగా మన స్కూల్కి 18,30,000 గ్రాంట్ రావడం జరిగింది. మనకి బ్యాంకులో మాత్రం మనకి జమ అయింది 10,30,000 జమ అయిందండి. అంటే మన స్కూల్ ప్రకారం మన నాడు నేడు పీసీ కమిటీ 10,30,000 గ్రాంట్ తీసుకొని మొత్తం ఐటమ్స్ అన్నీ కొనడం జరిగింది. అదేవిధంగా సిమెంటు, ఇసుక, తర్వాత ఐరన్, తర్వాత సెంట్రల్ ప్రొక్యూర్మెంట్స్ అవి ఒక బోర్డు ఒకటే రావడం జరిగిందండి. క్లాస్ రూమ్ గ్రీన్ బోర్డ్స్ ఒకటే వచ్చినవి. మా స్కూల్కి ఇంకా ఫర్నిచర్ రావాలి, స్టూడెంట్ ఫర్నిచర్ రావాలి, టీచర్స్ బెంచెస్ డెస్క్లు అడిగాం సార్, అవి ఇంకా రాలేదు. అవి వచ్చినట్లయితే మాకు ఇంకా ఫుల్ఫిల్గా చాలా బాగుంటుంది. నాడు నేడు కార్యక్రమంలో మా స్కూల్కి మొత్తం అన్ని రూములకి మార్బుల్స్ వేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టాయిలెట్స్ నిర్మించుకోవడం జరిగింది, బయట ఫుట్పాత్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా మా కమిటీ సభ్యులందరూ కూడా సహకారం చేసి మొత్తం ఏ విధంగా స్కూల్ ఉండాలో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది సార్. నాడు నేడు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, పిల్లలకి మంచి అభివృద్ధి కలిగే కార్యక్రమం. మా స్కూల్లో పిల్లలు ఇంచుమించుగా హై స్కూల్ అయితేనేమి, మా ప్రాథమిక పాఠశాల అయితేనేమి 80 పిల్లలు ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంకా కిట్స్ గవర్నమెంట్ ద్వారా పాత పిల్లలకి వచ్చిన అందరికి పిల్లలకి కిట్స్ అందించడం జరిగింది. జేవీపీకి కిట్స్, ఈ కొత్త పిల్లలకు కూడా, జాయిన్ అయిన పిల్లలకు కూడా కిట్స్ పుస్తకాలు ఇంకా వచ్చినట్లయితే కనుక వారికి మరింత ప్రోత్సాహకరంగాను అందించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మఒడి పథకం అందరికీ స్కూల్లో రావడం జరిగింది. ఒక 4 పిల్లలకి ఐఎఫ్ఎస్సి కోడ్ తేడా రావడం వల్ల 4 పిల్లలకి ఈ సంవత్సరం ఆగడం జరిగింది. అవి సరిచేసి మళ్ళీ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో పడతాయని చెప్పి మేము ఆశిస్తామండి సార్. పిల్లలందరికీ అంటే సారు పిల్లలందరికీ కిట్స్తో పాటు 3 మాస్కులు ఇవ్వడం జరిగింది. మా స్కూల్లో ఈ సంవత్సరం 70 పిల్లలు జాయిన్ అవ్వడం కారణంగా వాళ్ళకి మాస్కులు ఇంకా అందించలేదు. వాళ్ళ పేరెంట్స్ని మొబిలైజ్ చేసి మాస్కులు పెట్టుకురమ్మని రోజు చెప్పడం జరుగుతుంది. స్కూల్కి రాగానే థర్మల్ స్కానింగు శానిటైజర్ చేయడం జరుగుతుంది. మాస్కును కూడా రోజు పిల్లల్ని పెట్టుకురమ్మని జరుగుతుంది. కొత్త పిల్లలు పేద పిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఈ కొత్త పిల్లలకు కూడా ప్రభుత్వం వాళ్ళు మాస్కులు అందించినట్లయితే కనుక వాళ్ళు కూడా రోజు వచ్చే విధంగా మేము శ్రద్ధ తీసుకుంటాం సార్. కాకపోయినా సార్ ఇక్కడ థర్మల్ స్కానింగ్ చేసి అదేవిధంగా శానిటైజర్ చేసి వాడి యొక్క రీడింగ్స్ పల్స్ బాగుంటేనే క్లాసులోకి అలవ చేస్తున్నాం సార్. సార్ ఈ వాళ్ళ నుంచి ఆ మాస్క్ రాని పిల్లల్ని కూడా అంటే ఏమీ లేదు సార్, మాస్క్ పెట్టుకు రాలేదని చెప్పి ఇంటికి పంపించేస్తే వాళ్ళ యొక్క పేద తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళిపోతున్నారండి. ఈ పిల్లలు రోడ్డు మీద పడిపోయి తిరుగుతూ ఉంటారు, అంచేత మేము వెనక్కి పంపించలేకపోతున్నాం. వాళ్ళకి మాస్క్ పెట్టుకురాని వాళ్ళకి కానీ సెపరేట్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళు పాఠాలు బోధించడం జరుగుతుంది సార్.